గౌరవనీయులు, సౌండ్ పెంచమని. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దల జగదీశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు, ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులై ఉన్న అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అద్భుతమైనటువంటి కలెక్టర్ ప్రాంగణాన్ని, పరిపాలనా భవనాన్ని, అదేవిధంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ని, ఎస్పీ ఆఫీస్ని, అద్భుతమైనటువంటి మెడికల్ కళాశాల బిల్డింగ్ని, తెలంగాణలోనే నంబర్ వన్ ఉన్నదనిపించే విధంగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ సముదాయాన్ని, ఇతర కార్యక్రమాలను ప్రారంభింపజేసుకున్నందుకు ముందుగా సూర్యాపేట జిల్లా ప్రజలను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మంత్రి గారు కొన్ని కోరికలు ముందర పెట్టినారు. చెప్తాం కదా, కోరికలు ముందర పెట్టినప్పుడు జగదీశ్వరరెడ్డి గారికి ఇంత ఉషానులని నేను అనుకోలే. మాకు అన్ని ఇచ్చిండ్రు, సూర్యాపేట జిల్లానే ఇచ్చిండ్రు, అన్ని కూడా అయిపోయినాయి. మీరు సభకు వచ్చిపోతే చాలు, ఏం అడగాని చెప్పాము అక్కడ చెప్పిండు. అంతకుముందు ఏం చెప్పిండు, మొన్న మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉండే, మనం ఇచ్చిన మాట ఏనాడు కూడా తప్పలేదు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలని కేబినెట్లో వాదించిన మంత్రులలో అగ్రగణ్యుడు మన జగదీశ్వరరెడ్డి గారు. ఎట్లా ఉంది జగదీశ్వరరెడ్డి గారి కథ అంటే, కింది పెట్టుకో మాట్లాడదాం, కింది పెట్టుకోండి. అక్కడ ఒక ఊర్లో జల్ది జల్ది పడే చుట్టం వచ్చినట్టు ఒక ఆయన పొద్దున్న లేచి వెళ్ళిపోతుండు. పోవాలి పోవాలి, నేను జల్ది పోవాలంటే ఇంట్లో ఉన్న పెద్దమ్మ చెప్పిందట, బిడ్డ మరి ఇంకా అన్నమైతే కాలేదు, రాత్రికి ఇంత సలిపి ఉన్నది, ఇక్కడని తినిపో అన్నదట. ఎందుకు పెద్దమ్మ, నేను సలి అన్నం తింటా ఉడుకన్నం అయ్యేదాకా ఉంటానడట. జగదీశ్వరరెడ్డి కథ ఆ విధంగా ఉన్నది. ఇక సూర్యాపేటకైతే రాని సంగతి చూస్తానట్టు, సూర్యాపేటకు తోలికొచ్చిండు, ఇక దొడ్డకొచ్చిన కూడా పెండ పెట్టకపోతుందా, తప్పదు కదా. మంచి మంచి నాయకులు ఉంటే ఏరియా గురించి, తమ ప్రాంతం గురించి, తమ ప్రజల గురించి తప్పకుండా తపన పడాలి. మా కిషోర్ ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు, మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నవాడు. మా కోదాడ ఎమ్మెల్యే కానీ, ఉత్తూర్నగర్ ఎమ్మెల్యే కానీ చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మంత్రి గారితో పాటు వాళ్ళందరూ కూడా కోరింది ఏంటంటే, సూర్యాపేటలో మాకు 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అందులో ఒక 100 పైచీలకు మీరు కొత్తగా చేసినటువంటి లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి, కాబట్టి మాకు అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి అడిగినారు. తప్పకుండా వాళ్ళందరి కోరిక, మీ కోరిక కూడా మన్నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఈ సందర్భంగా 10 లక్షలు ప్రత్యేకంగా సీఎం నిధుల నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి, కోదాడ కానీ, హుజూర్నగర్ కానీ, తిరుమలగిరి, నేరేడుచర్ల కానీ, దాంతోపాటు సూర్యాపేట కానీ. సూర్యాపేట కళాభారతి కావాలని కోరిండ్రు మంత్రి గారు, చాలా సమంజసమైన కోరిక. ఇది మంచి కల్చర్ ఉన్నటువంటి సెంటర్. ఇది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం నాడు కూడా అద్భుతమైనటువంటి పాటలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. ఇయ్యాలటి వరకు కూడా అవి అజరామరంగా ఉన్నాయి ఆ పాటలు. అటువంటి గొప్ప కవులు కవిత్వాలు పుట్టినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి వారసత్వం ఉన్న గడ్డ, తప్పకుండా
25 కోట్ల రూపాయలతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తా ఉన్నాం. అద్భుతమైన భవనం కలెక్టరేట్కు మీ ఎస్పీ ఆఫీస్కు ధీటుగా దాన్ని నిర్మించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. సూర్యాపేటలో ఇందాక నాకు మంత్రి గారు కారులో వెళ్తూ కూడా చూపెట్టినారు. కలెక్టరేట్ పోతా ఉంటే చాలా వందల కొద్ది కొత్త బిల్డింగ్లు వచ్చినాయి. నేను కూడా అనుకున్న సూర్యాపేట చూడాలి కండ్లారని చెప్పి తిరిగి చూసినా మొత్తం అంతా కూడా నాలుగు మూలలు కూడా తిరిగినాం. అద్భుతమైన అభివృద్ధిలో సూర్యాపేట దూసుకొని పోతా ఉంది. ఇక్కడ కూడా కొత్త బంగ్లాలు కనపడతా ఉన్నాయి మనందరికీ. సూర్యాపేట పట్టణం చాలా బాగా ఇంకా అభివృద్ధి చెందాలి. కొన్ని కొత్త రోడ్లు కావాలని మంత్రి గారు కోరినారు. మిగతా మున్సిపాలిటీలకు ఈచ్ మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున, సూర్యాపేటకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూరు చేస్తా ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ అడిగినారు, డెఫినెట్గా దానికి బిల్డింగ్ మంజూరు చేస్తాం. ఆటలు ఆడుకుంటారు మా యువకులు, మంచి స్పోర్ట్స్ స్టేడియం స్పోర్ట్స్ స్కూల్ కూడా కావాలన్నారు. వెంటనే రేపెల్లుండి ఆ జీవో కూడా ఇష్యూ చేస్తాం, దాన్ని కూడా మంజూరు చేస్తాం మనవి చేస్తా ఉన్నా. ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, నేను వారిని కోరుతా ఉన్నా తప్పకుండా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడ మంజూరు చేస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మీ దుకాణం అయిపోయింది, ఇప్పుడు నా దుకాణం చెప్పాలి. ఒకసారి నేను సూర్యాపేటకు వస్తుంటే అక్కడ పైన మిరియాలగూడలో సభ ఉండే, అప్పుడు జగదీశ్వర రెడ్డి గారు నిల్చొని ఉన్నాడు. ఇక్కడ బాగా పరిగెత్తి పరిగెత్తి వస్తే నాకు 7 నిమిషాలు టైం ఉండే సాయంత్రం ఆయన ఎలక్షన్ సభలో. ఆ రోజు ఆ సభలో నేను చెప్పిన, నేను ఎక్కువ మాట్లాడగానే ఒకటే మాట చెప్తా, జగదీశ్వర రెడ్డి గారిని గెలిపేయండి, ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు, మంత్రి అవుతాడని ఒక మాట చెప్పిన జగదీశ్వర రెడ్డి గారిని మంత్రి చేసిన నేను. ఆయనను మంత్రి చేయడమే కాదు 100కు 100% సూర్యాపేట జిల్లా చేసి మీకు అప్పగిస్తా అని చెప్పిన నేను చేసిన నా బాధ్యత అయిపోయింది. సూర్యాపేట జిల్లా కూడా మనం చేసుకున్నాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో కాలు పడ్డది. ఇప్పుడు ఎలక్షన్లో కాలు పడితే ఏమవుతుంది? ఎన్నికలు రాగానే మన వరి కోతలు అయినప్పుడు పంట కాలాలు అక్కడ అడుక్కుంటూ వస్తారు కదా, ఒకడు ఆర్మోని పట్టుకొని వస్తాడు, ఒకడు మధ్యలో పట్టుకొని వస్తాడు, కళ్ళాల కాడికి రారా వెనకటి నుంచి, ఒకడు వచ్చి రాబోయి సందమామ అని పాట పాడతాడు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు. ఇక ఎప్పుడు కానీ ఎలక్షన్ వస్తే ఈ సూర్యాపేట నుంచి నేను రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ ఉన్నా, మీకు కూడా మనవి చేస్తూ ఉన్నా, దయచేసి నేను చెప్పే 4 మాటలు ఇక్కడనే మీరు విడిచిపెట్టి పోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత కేసీఆర్కి ఈ మాట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా అని మీరు గ్రామంలో చర్చ పెట్టాలి. దయచేసి 10 మందితో మాట్లాడాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇలా ఎవరున్నారండి ఇక్కడ బరిలో ఉన్నోళ్ళు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీళ్ళు ఏమైనా కొత్తోళ్ళా? ఏమైనా ఆకుపసర తాగేస్తారా ఈ మధ్యలో? ఒక్క అవకాశం ఏంటి అంటారు, ఎన్ని అవకాశాలు ఇచ్చారు? 50 ఏండ్లు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు, 50 ఏండ్లు. వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే 200 దొడ్డుగున్నోళ్ళు, ఇంకా పొడుగున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు, ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు. ఎన్నడన్నా సూర్యాపేట మెడికల్ కాలేజ్ పెట్టాలి, నల్గొండలో మెడికల్ కాలేజ్ పెట్టాలి, భువనగిరిలో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి ఇవ్వడం నా ఆలోచన చేసిండా ఎన్నడన్నా చరిత్రలో? మరి మళ్ళీ ఎందుకు వేయాలో ఓటు వాళ్ళకి నాకు అర్థం కాదు. ఇలా నల్లగొండ పట్టణానికి వచ్చే ఆడ మా భూపాల్ రెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకుపోయి, మున్సిపల్ మంత్రిని తీసుకుపోయి, జిల్లా మంత్రిని తీసుకుపోయి, నల్లగొండలో ఆ రోడ్డు ఏంది, ఆ వైభవం ఏంది, ఆ కళాభారతి ఏంది, ఎట్లా కనబడుతుంది నల్లగొండ? కనబడుతుందా నల్లగొండ? మునిపెట్లుండే ఇవాళ ఎట్లున్నది? మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే? జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు, నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు, ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే? ఒక్కనాడన్నా రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి 50 వేలు మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటివి కావు, అది కూడా 6 నెలలు తిరిగితే 10 వేలు 20 వేలు చేతులు పెట్టి పంపించేది. రైతుల కష్టాలు తీర్చాలి, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి, వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నడన్నా 50 ఏండ్ల ఆలోచన చేసినరా? ఎట్లా చూసిండ్రు ప్రజలను రైతులను? ఆఫీసుల ముందర పోతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు. ఇవాళ మీరు ఒక్కటే విషయం ఆలోచన చేయాలి దయచేసి. అగమాగం కావద్దు, ఓటు రాగానే ఎలక్షన్ రాగానే గడబడి గడబడి కావద్దు. మనకు కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అందరినీ కడుపులో పెట్టుకొని ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా కాపాడుకుంటూ పోతా ఉన్నాం.
మన పరిస్థితి ఎట్టట్లా పెరిగితే అట్టట్లా పోతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ప్రారంభించిన నాడు మొదలు 51,000 పెట్టుకున్నాం. అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు. తర్వాత 116,000 రూపాయలు చేసుకున్నాం. పెన్షన్ మొదలు పెడితే కూడా 1,000 రూపాయలు ఇచ్చుకున్నాం ముందు, కానీ తర్వాత 2,016 చేసుకున్నాం. క్రమక్రమంగా సర్కారు నడిపించాలంటే ఏంటి, సంసారం నడిపించినట్టే ఉంటుంది. మన ఇల్లు వాకి ఎట్లా నడుతాం అది కూడా అట్లే ఉంటుంది. అంగును బట్టి, వంగును బట్టి, వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ 50 ఏళ్ళ రాజ్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్తాన్రు, వాళ్ళ జన్మల 1,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలే, 500 కూడా ఇవ్వలే, ఎన్నడ ఆలోచన చేయలే. కేవలం 200 మన మొఖాన కొట్టిన కాంగ్రెసు మాకు శాంతి సీరి మేము 4,000 ఇస్తామంటారు. ఇలా వాళ్ళు పరిపాలించే ఛత్తీస్గఢ్ ఇస్తుండ్రా, కర్ణాటకలు ఇస్తుండ్రా, రాజస్థాన్ ఇస్తుండ్రా? అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నీచి ఉంటుందా? అంటే ఏమన్నట్టు ఓటు గుద్దుకొని ఆయనతో మళ్ళీ మనం గుద్దితే కింద పడితే మందిమాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి వెలిగాలిపోయిందంటే అవుతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నాకు చెప్పరాదా, నోరుగాలు నాకు లేదు, నాలుగే నాకు లేదా, నాకు చెప్పరాదా? వాడు 4 ఇస్తాను నేను 5 ఇస్తాను అనరాదా? ఇదేమన్నా అర్రాస్ పాటనా? కాదు కదా. బాధ్యతతోని బ్రహ్మాండంగా తీసుకొని పోవాలి. అన్ని రావాలి, అన్ని కలగాలి. తప్పకుండా పెన్షన్ మనం కూడా పెంచుదాం, నేను ప్రకటిస్తా ముందు ముందు ఎంత పెంచుదాం. ఎందుకంటే మనం అన్నము అంటే తప్పలే. నేను ఒక మాట చెప్తా మీకు, ఒకనాడు దంతాలపల్లి నుంచి అట్లా వాడి వస్తే నేనే చెప్పిన, ఈ దంతాలపల్లి రోడ్ ఏందో కానీ దంతాలు ఊసిపోయేటట్టున్నాయి అని గుంటలనే అని చెప్పి మాట్లాడాను నేను. ఇవాళ ఎంత మంచిగా రోడ్లు చేసుకున్నాం, ఎంత మంచిగా కాలువలు తెచ్చుకున్నాం. సూర్యాపేటలో, తుంగతుర్తిలో ఎటువంటి పరిస్థితి ఉండే? ఇవాళ లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు గుంజుతో దంగుతలేవు. వడ్లు 2 నెలలు గుంజుతా కూడా దంగుతలేవు. లక్ష్మి ఓలలాడుతున్నది. తుంగతుర్తిలో ఏ గ్రామానికి పోయినా, సూర్యాపేటలో పోయినా, కోదాడల మూత మండలానికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఎట్లా వచ్చినాయి ఆ నీళ్లు, ఎవరు తెచ్చిరా నీళ్లు, ఏ విధంగా వచ్చినాయి? ఒకనాడు కరెంటు మోటార్ కాలిపోతే మన బతికేముండే? తీరి తీరి జల్జల్ తీరి మనిషికి 3,000 తీయరా, ట్రాన్స్ఫార్మర్ దేవాలే. ఇవాళ రైతును ఎవడన్నా ఎన్ని హెచ్పీలు పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు, యాడికెళ్ళి తీసుకుంటున్నావు నీళ్ళని అడిగే కోనాయనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా? 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా చూసినావా? ఇవాళ ఏం మాట్లాడతారు, ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్. ఒక్కడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, ఇంకేడో 3 గంటల కరెంటు చాలు ఉంటాడు. ఎత్తేసిన అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో మనం గెలిపించారు ప్రజలు, కాంగ్రెస్ని గెలిపించాను ఆయన ఎత్తేసిన కథం అయిపోయింది. బెంగళూరు సిటీలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు, గ్రామాలలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. 7 గంటలు కరెంటు ఇస్తే పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటలు, ఎందుకంటే మనం పడ్డ బాధనే ఇప్పుడు వాళ్ళు పడతా ఉన్నారు. పాములు గరసుడు, తేలి గరసుడు, చచ్చిపోవుడు, ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళా గాగతే మనకు కూడా రావన్నా, ఈ 24 గంటల కరెంటు ఇట్నే ఉండన్నా, ఉండన్నా, ఇట్లే ఉండాలి కదా. ఇలా ధరని పెట్టినా ఉన్నాం, ధరని తెచ్చినాం. ఎందుకు తెచ్చినామండి? ఎవరి కోసం తెచ్చినాం? విఆర్ఓలను తీసేసినాం, వాళ్ళతో నాకేమైనా పాలిపాగనా? ఎందుకు తీసేసినా నేను విఆర్ఓలు? నా పని లేకనా? కాల్ చేయాలి, గులగుల పెట్టా. ఎల్లే భూమి మళ్ళీ రాసి, మళ్ళీ భూమి భూమి రాసి, భూమి ఇంకో ఎల్లేకు రాసి, రాసుడు భూమి ఉల్ట రాసుడు. మళ్ళీ గట్టెట్లయింది బిడ్డ అంటే అయింది ఏదో అయింది కానీ బిడ్డ పట్టుకనే అవుతుందా బావా? ఇంకా బావానుడు మీదికెళ్ళి ఏ విధంగా రాక్షసుల్లాగా రంపాన పెట్టి చంపినరు? ఒకనాడు నల్గొండ జిల్లాలో కేవలం 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. ఇవాళ 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. కడుపులో చల్లగదలకుంటా రిజిస్ట్రేషన్ అంటే సూర్యాపేటకు రావాల్సిన అవసరం లేదు. పెనపాడులకు పెనపాడునే అవుతుంది, తిరుమలగిరిలోకి తిరుమలగిరిని అవుతుంది. ఎంత ఎంత మంచిగా 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, దాని తర్వాత 5 నిమిషాల ముటేషన్, వెంటనే సైట్ మీద వచ్చేస్తుంది. మీకు ఇలా నేను రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఇవాళ చనిపోతే దురదృష్టం కొద్దీ రైతు బీమా ఒక 5 లక్షలు పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ కుటుంబ పెద్ద పోతే వాళ్ళు దుఃఖంలో ఉంటారని, మళ్ళా కుటుంబం బజారు మీద పడద్దని, పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఇబ్బంది పడద్దని 5 లక్షల రూపాయల బీమా, మొత్తం ప్రీమియం అంతా సర్కారే కట్టి మీకు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి?
ఒక్కసారి కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నటువంటి ఆపద్బంధును మీరు యాడ్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని రోజులు తిరిగినాం, ఎన్నేళ్ళు తిరిగినాం, ఇలా నాలుగు విషయాలని మేము ముందర పెడతాం. మొత్తం మీరు రైతాంగం రైతు బిడ్డలున్నారు కాబట్టి ధరణి వల్ల అక్కడ నేను అక్కడ పైసలు బ్యాంకులో వేపిస్తే రిలీజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ మీ సెల్ ఫోన్లోనే టింగు టింగు మని మోగుతాయి. చూసి ఏంటంటే రైతు బంధు పైసలు పడ్డాయిరా, నీకు పడ్డాయి అంటే నాకు పడ్డాయిరా అంటే మొత్తం బ్రహ్మాండంగా దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఎవరికి చేయి చాపేది లేదు, పాని నకలు లేదు, మను నకలు లేదు, అకౌంట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందువల్ల పైసలు నేరుగొస్తా ఉంది. బట్లు అమ్మిన డబ్బులు ఎట్లొస్తున్నాయి, సీదా బ్యాంకులకు వచ్చి పడతాయి. అంతకుముందు బీట్ల కాడికి, సీట్ల కాడికి, గిర్నీల కాడికి ఆ సాదా సిట్టి కింద రాసి అది పట్టుకొని నెల నెల రోజులు తిరిగిన పరిస్థితులు ఉండే. ఇలాట్లుందా? ధరణి తీసేస్తాం ఉండరు కాంగ్రెస్, తీసేసి మళ్ళీ పాత పద్ధతి పెడతారా? ధరణి తీసేస్తే రైతు బీమా ఎట్లా రావాలి? మళ్ళీ గీకన్నాయిగా రైతులను పంట వేసినామని నమ్మకం ఏందో ఉంటాడు, మళ్ళీ దరఖాస్తు పట్టుకపోవాలి, మళ్ళీ సర్టిఫై చేయాలి, మళ్ళీ సేమ్ మొదటి కథ మొదలుకొస్తుంది. రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎట్లయితున్నాయి, వెనుకటి ఎట్లయిన ఉండే. నేను అందుకే మీకు చెప్పే, దయచేసి ఓట్లు వస్తే ఆగమాగం కావద్దు, ఆలోచించాలి స్థిరంగా. ఓటు అనేది మనం రాతను మనం రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం, అది అట్లా వాడుకోవాలి. మంచి తెలిసి మంచి అర్థమై మంచిగున్నది అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నడన్నా ఎవడన్నా ఊహించిండా ధరణి ఏంది అసలు? ఒకటే మాటలు చెప్పేస్తాను నేను. ఇంతకుముందు రైతుకు విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఆర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక భర్త, ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఉన్నోడు ఆర్డీఓ ఒక భర్త, జాయింట్ కలెక్టర్ ఒక భర్త, జిల్లా కలెక్టర్ ఒక భర్త, ఆడ సెక్రటరీట్ల హైదరాబాద్లో రెవెన్యూ సెక్రటరీ ఒక భర్త, సీసీఆర్ లేనివాడు ఇంకో భర్త, ఆయన మీద రెవెన్యూ మంత్రితో పెత్తనం, ఇలా ఎవడొక్కడు జరగద్ద కింది మీద చేసినా పెద్దపా మింగినట్టు మళ్ళీ కిందికి వస్తా కింది తాకత్తుంది. ఇవాళ పరిస్థితి ఉందా? ఒక్కసారి ధరణిలో భూమి ఎక్కిందంటే మార్చే మునగాడు ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడా? నేను ఒక్కటే మీతో కోరుతున్నా, ధరణి యొక్క అర్థం ఏంటంటే ఇంతమంది భర్తలను తీసేసి ఇంతమంది పెత్తనాన్ని తీసేసి నీ భూమి మీద రైతు భూమి మీద రైతు భూమి మార్చానంటే ముఖ్యమంత్రి కూడా పవర్ లేదు, ఇవాళ చీఫ్ సెక్రటరీ కూడా పవర్ లేదు, ఇవాళ జిల్లా కలెక్టర్కి పవర్ లేదు, ఏ మంత్రి కూడా పవర్ లేదు. ఎవరికి? నీ బొటన వేలికే పవర్ ఉన్నది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా, అమ్ముకుంటావా, కొంటావా, నీ బొడనేలతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం. రైతన్నలారా ఆలోచన చేయండి, మీకున్న అధికారాన్ని ఉంచుకుంటారా, మళ్ళీ పొడగొట్టుకుంటారా, మళ్ళీ పైరవికారుల మందల పాలవుతారా? దయచేసి చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టిగానే ఆగమాగం కావద్దు. అయిపోయి ఇంకేది కాంగ్రెస్ వస్తే మళ్ళీ పైరవి కాలరు, ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ మునుపు ఎంత గంటలు గంటలు పడిగాపులు పడాలి. రిజిస్ట్రేషన్ కావాలంటే సర్దులు కట్టుకొని పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత సులభంగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, ఎంత సులభంగా ముటేషన్ అయిపోతుంది, ఏ విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా జరుగుతుంది. ఇవాళ ఎవడన్నా వచ్చి ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక వాగున్నది, జర ఎండాకాలం వచ్చింది, వాగులు నీళ్ళు వాళ్ళని పెట్టినాం, చెక్ డ్యామ్లను నిండుతాయని చెప్పి నా ఒక ఆయన నాయకుడు అన్నాడు, సార్ మా రైతులు మోటార్లు పట్టుకొని తిరుగుతుండ్రు, వాగులకి డైరెక్ట్ నీళ్ళు తీసుకుంటాడా అని అన్నాడు. నీ ముళ్ళు ఏం పోయిందిరా భయ్ అని నేను అన్నా. ఏమవుతుంది, ఇంత దూరం మనం కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినామే, ఎందుకోసం తెచ్చినాం? రైతుల కోసమే కదా. ఆయనకు వీలున్న కాడ తీసుకుంటాడు, ఎంత 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పండించుకుంటాడు, దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. కాలువల మీద మోటార్లు పెట్టినా కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. దాని ఫలితంగా ఏ విధమైన పంటలు పండుతున్నాయి అసలు? ఇలా ఒకనాడు తుంగతుర్తి పరిస్థితి ఏముండే, సూర్యాపేట పరిస్థితి ఏముండే, ఇలా ఇంత అద్భుతమైన పంటలు ఏ విధంగా పండుతున్నాయి? హుజూర్ నగర్లో కూడా మన ఎమ్మెల్యే ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇప్పటి పట్టించుకోలే, చాలా పెద్ద పెద్ద మునగాళ్ళ ఎమ్మెల్యేలు అయినారు, ఎవడు పట్టించుకోలేదు. కానీ ఇలా కాలువలు నాగార్జున సాగర్ కాలువల యొక్క సిమెంట్ లైనింగ్ కోసం నా ఎంబడవాడి సైదిరెడ్డి గారు ఇలా శాంక్షన్ చేయిస్తే బ్రహ్మాండంగా లైనింగ్ పనులు మొదలైనాయి, చివరిదాకా నీళ్ళందే పరిస్థితి పోతా ఉన్నాం.
నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, ఇవి మేము చెప్పేది అన్ని కట్టుకథలు పిటకథలు కావు. కళ్యాణ లక్ష్మి రోజు మీరు చూస్తూనే ఉన్నారు, రైతు బీమా రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్లొస్తున్నాయో మీకు తెలుసు, 24 గంటల కరెంట్ ఎట్లొస్తుందో మీకు తెలుసు, ఏ విధమైన ప్రజా సంక్షేమం ఉన్నదో మీకు తెలుసు. ఇలా బీసీ బిడ్డలకు ఎవరైతే నెత్తి మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునే పూసవేరులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళకి లక్ష లక్ష రూపాయలు ఇచ్చి మోడర్న్ సెలూన్లు పెట్టిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి సెలూన్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా ఎప్పుడన్నా చరిత్రలో ఆలోచన చేసినరా, వీటి గురించి పట్టించుకున్నారా? నేల విడి సామి చేసినట్టుగా డైలాగులు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పిచ్చిలేకపోయింది తప్ప బేసిక్గా ప్రజల యొక్క బాధలు ఏందని పట్టించుకునేవాడు ఎవడు లేకుండే. ఆ పద్ధతిలో మునగాయన ఎవడో పుణ్యాత్ముడు కాంగ్రెస్ అయినా పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు, సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళత్తు నేను నిరూపిస్తారంటే నిరూపించేదిరా నీ బొంద, ఆడ చూసినా కనబడతాయి. ఏ ఊరికి పోయినా కానీ కాలువల పడి నీళ్ళేనా, కొన్ని ఊళ్ళల్లో వచ్చిందా మరి నాశ ఎక్కువ అవుతుంది సార్ కాలువ బంద్ చేయమని అడిగే పరిస్థితి కాడిపోతా ఉంది. సంవత్సరం పొడుగుతా ఎక్కడ ఎక్కడ పెన్పాడ మండలంలో రావి చెరువు, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ శ్రీరామ్ సార్, 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇలా రావి చెరువు నిండుతా ఉంది బ్రహ్మాండంగా. అంటే వట్టిగానే అగాధమే వస్తాయా నీళ్లు? ఈ విధంగా రైతులకు సాగునీరు కానీ ప్రజలందరికీ మంచినీళ్ళు, ఇదే కాంగ్రెస్ రాజ్యం ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇదే సూర్యాపేట పట్టణంలో ఎన్ని అలర్జీ బీమారులు వస్తుంటే మూసి మురికి నీళ్లు తాక్కుంటా, మూసి మురికి నీళ్ళే తాగించారు దశాబ్దాల తరబడి, కానీ ఎన్నడూ ఆలోచించలే. ఇలా బ్రహ్మాండంగా పాలధారాలు లాంటి మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. మా సర్పంచ్ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి, ఎందుకంటే మీ ఊళ్ళలో మోటార్లు కాలిపోతే, మీరు కరెంటు బిల్లు కట్టకపోతే ఎన్ని అవస్థలు పడ్డరో మీకు తెలుసు. ఇలా రూపాయి బిల్లు లేకుండా గ్రామ పంచాయతీల మీద భారం లేకుండా ప్రభుత్వమే ఫ్రీగా వాటర్ సప్లై చేస్తూ ఉంది. అద్భుతమైన ఇన్ని కావాలంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ ఇంకా మెరుగు కావాలి, ఇంకా పెరగాలి, ఇంకా ముందుకు పోవాలి. ఇక్కడికేమైనా సంతోషపడద్దు. ఇవన్నీ జరగాలంటే బ్రహ్మాండంగా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. దయచేసి మీ అందరికీ మనవి చేస్తాము. మంత్రి జగదీష్ రెడ్డి దక్షిణ తెలంగాణలో ఒక స్టేషన్ పెట్టాలి, అన్ని కూడా గోదావరి ఒడ్డున ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటే నా జిల్లాలో పెట్టాలని చెప్పి నా అతను కొట్లాడి ఇలా దామరచర్ల దగ్గర మా భాస్కర్రావు గారి కాన్స్టిట్యున్సీలో 30,000 కోట్ల ఖర్చు పెట్టి ఇండియాలోనే 1 పబ్లిక్ సెక్టర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వస్తూ ఉన్నది. అది వస్తే ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తెచ్చి నల్గొండలో కడతా ఉన్నాం 30,000 కోట్లతో. నేను ఒక్కటే మాట మిత్రం మనవి చేస్తూ ఉన్నా, ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోయే పరిస్థితులు మీకు కనబడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి, సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి ఏది పడితే చెప్తారు, ఆపద మొక్కులు మొక్తారు. ఒక మేరాయన బట్టలు కుడుతుంటాట, బట్టలు కుడుతుంటే ఆయన సూది కింద పడే, సూది కింద పడితే దేవుడా దేవుడా లక్ష్మీ నరసింహస్వామి నా సూది నాకు దొరకని నీ పేరు మీద 1 కిలో చక్కెర వంచి పెడతానడట. భార్య లోపలికి వెళ్ళచ్చి బాగానే ఉన్నదా, 10 పైసల సూది 1 కిలో చక్కెర వంచి పెడతాడా ఎవడన్నా అంటే, ఏ సూది అయితే దొరకంతి ఎగబెడదాం దేవుడు ఏం చెప్తాడు అన్నాడు. గట్టనే ఇప్పుడు వచ్చి మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మీకు అది చూపిస్తామని అరిచేతుల వైకుంఠం చూపిస్తే మోసపోతే ఘోషపడతాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ మీ గ్రామాలలో విచక్షణతోనే చర్చ చేసి బ్రహ్మాండంగా మీరు ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట ఇంత పెద్ద సభ జరిగిందంటే మీరు ఇలా 3 ఎమ్మెల్యేలను గెలిపించారని నాకు అర్థమైపోయింది, అందులో అనుమానమే లేకుండా పోయింది, అక్కడ డౌట్ కూడా లేదు. 4 ఎమ్మెల్యేలా 4 ఎమ్మెల్యేలు గెలిచిపోయినట్టే మాట్లాడుతున్నారు మన వాళ్ళు. ఆ విధంగా మీరు రుజువు చేసినారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మరొక్కసారి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎవడెన్ని కథలు చెప్పినా ఏం మాట్లాడినా పోయినసారి కంటే ఇంకో 5-6 ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మరింత ముందుకు పోదాం. కరోనా వచ్చింది, డబ్బులకు ఇబ్బంది అయింది, ఆ మోడీ నోట్లు రద్దు చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పడిపోయింది, ఆలస్యమైంది కొద్దిగా. కానీ రైతు రుణమాఫీ,
రెండు సార్లు చెప్పినాం, పోయినసారి చెప్పినాం, ఈసారి చెప్పినాం. రెండు పర్యాయాలు కలిపి 37,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలోనే ఇబ్బంది చేయలే, 37,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? దయచేసి మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ, రైతు బంధు పెట్టినాం, ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి, విత్తనాలు మంచిగా దొరుకుతున్నాయి, కల్తీ విత్తనాలను బట్టి జైల్లో వారేసినాం, కల్తీ అంతా చంపేస్తాం నా కొడకాన్ని. ఇవంతా ఎందుకు చేసినాం? ఇప్పుడిప్పుడే తెలంగాణ పల్లెలు కరకల్లాడుతున్నాయి, మంచి ఇండ్లు కడుతున్నారు రైతులు, అప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు. ఇప్పుడిప్పుడు జర ముఖం తెల్లబడ్డది. ఇంకా నడవాలి, ఇంకో 7 నెలలు నడితే నా తెలంగాణ రైతు భారతదేశానికే గర్వకారణంగా ఉండేటువంటి రైతు తయారవుతాడు. ఇవాళ మీరు చేసే పని, నేను రైతు బంధు ఇచ్చినా, నీళ్లు తెచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఏం చేసినా కష్టపడేది బురదలో మట్టిలో మీరు. మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది తెలంగాణ పంజాబ్ని తలదన్నే విధంగా. 3 కోట్లది 4 కోట్లకు పోతా ఉంది. అక్కడ ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే 4 కోట్ల టన్నులకు పోతా ఉంది. వీళ్ళు ఈరోజు భయంకరంగా ఆలేరు భువనగిరి కూడా ఇప్పుడు బస్సాపూర్ ప్రాజెక్ట్ నింపబోతా ఉన్నాం, ఆడ కూడా అద్భుతమైన పంటలు వస్తాయి. ఎంత పంట పండుతుందంటే మన రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్స్ సరిపోతలేవు, దంగుతలేవు. ఇప్పుడు 1 కోటి టన్నులు అమ్ముతున్నది ప్రభుత్వం. 1 కోటి టన్నులు ఓపెన్గా అర్రాసు పెట్టి అమ్ముతా ఉన్నాం. 1,000 కోట్లు నష్టం వస్తుందని నేను చెప్పిన పోతే పోయింది, మా రైతుల మీద దిష్టి తీసి పడేసిన అనుకుంటా, ఇబ్బంది ఏం లేదని చెప్పినాం. అది కమిట్మెంట్. పట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే, నా కండ్లార నేను చూసి నేనే ఏడిసిన ఎన్నో మండలాలలో, ఎన్నో జిల్లాలకు పోయినప్పుడల్లా కండ్లకు నిల్లు తీసుకొని, నిరంజన్ రెడ్డి గారు నేను పాలమూరు జిల్లాలో నడిగడ్డకపోతే అక్కడ మనుషుల పరిస్థితి చూసి గొలగొల ఏడ్చినాం మేము ఆ రోజు. ఏం జాతి మన తెలంగాణ జాతి, మన బతికేంది, ఎవడన్నా ఒప్పుకుంటాడా ఇట్లుంటే అని చెప్పి ఏడ్చి బాధపడ్డాం. అవి నా కన్నారని నేను చూసిన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సీమలు చల్లగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మా రైతుల ముఖాలు తెలివికి రావాలి. ఆనాడు చెట్టుకోడు గుట్టకోడైనాం, ఎక్కడెక్కడో బతకపోయినాం, హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం, ఇలా మొత్తం వలస పోయిన వాళ్ళంతా వాపసి వచ్చినారు. గర్వంగా, సంతోషంగా, బ్రహ్మాండంగా నా రైతులంతా ఎలా దర్జాగా కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంటు పెట్టుకొని బ్రహ్మాండంగా పైకి వస్తూ ఉన్నారు. అట్లే రావాలి, అదే పద్ధతిలో ముందుకు పోవాలి. ఇంకా కూడా ఏం ఆగకుండా జరగానంటే, దయచేసి మీకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అలా ఒక ఆశమాసి ఉండవద్దు, మనం దెబ్బతిని పోతాం. రైతు రుణమాఫీ కానీ ఇంకా రావాల్సింది, కొద్దిగా రైతు బంధు కూడా ఉంది, 7 ఎకరాల పై వాళ్ళకు కూడా రావాల్సింది. నిన్న మొన్న నేను సమీక్ష చేసినాను. ఇప్పుడు ఏదైతే బీసీలకు ఇచ్చేటువంటి ఎంబీసీలకు పనిముట్లలో వాళ్ళకి ఇచ్చే డబ్బులు 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో అవి అందరికీ కూడా క్రమంగా పోతూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఇంటికి పోతాయి, ప్రతి రజక సోదరునికి వస్తాయి, ప్రతి నాయి బ్రాహ్మణ సోదరునికి వస్తాయి, అందరు కూడా వస్తాయి. చిన్న వ్యాపారం ఆడుకోవాలని ఉద్దేశంతో దాన్ని పెట్టుకున్నాం. దాన్ని తొందర పడద్దు, ఎవడో ఏదో చెప్తే నమ్మద్దు. నేను మీకు హామీగా ఉంటున్నాను, అందరు కూడా వస్తాయి బ్రహ్మాండంగా, ప్రతి వాళ్ళకు కూడా దాన్ని అందజేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఫైనల్గా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఈ సూర్యాపేట పట్టణానికి వచ్చి నాకు స్వాగతం చెప్పి ఇంత అద్భుతంగా ఈ సభను విజయవంతం చేసినందుకు ఇక్కడ ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఇంకా 4 విషయాలు చెప్పాలని ఉంది. కానీ హెలికాప్టర్తో ఇదే పంచాయతీ, అది పొద్దుగుంకితే ఎగరదు, ఎగరకపోతే మళ్ళీ నేను రోడ్డు మీద పోవాలి, ఆ ప్రాబ్లం వస్తుంది. నేను మరలా వస్తా కాబట్టి ఆ సందర్భంలో ఇంకా బాగా పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. మీకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్న జై తెలంగాణ. చివరిగా నాకు ఒక మాట చెప్పాలి, మీరు అందరూ కలిసి, ధరని ఉండానా తీసేయన్నా? ఉండానా? ఉండాలి కదా, ఉండాలనే వాళ్ళు చేతులు లేవటారు దయచేసి. ఆ కెమెరా వాళ్ళు కూడా దింపురాయ్ బాబు. ధన్యవాదాలు. జై తెలంగాణ.